ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ ముప్పై ఒకటి మంగళవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త మొదటి అధ్యాయం పదకొండో వచనం ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు వ్యాఖ్యాన అంశం దేవుని ప్రేమ బయలుపరచబడినది రెండవ భాగం క్రీస్తు తన స్వకీయులచే తిరస్కరించబడ్డాడు దేవుని ప్రేమ బయలుపరచబడినది రెండవ భాగం క్రీస్తు తన స్వకీయుల చేత తిరస్కరించబడ్డాడు వ్యాఖ్యానం ఆయన మూలముగా కలిగిన ఈ లోకం తన సృష్టికర్తను తెలుసుకోలేదు వ్యవహార సువార్త మొదటి అధ్యాయం పదవచనలో మరి విశేషంగా ఆయన ప్రత్యేకపరచుకున్న ఆయన జనులు ఆయన్ను అంగీకరించలేదు విగ్రహారానతోండిన దేశం నుండి దేవుడు అబ్రహాంని ఏర్పరచుకొని అతన్ని ఒక జనంగా చేశాడు ఆ జనం ఐగుప్తులు బానిసలయ్యారు వారు చేసే వెట్టి పనుల భారాన్ని బట్టి వారు పెట్టిన మొర్ర ఆయనను చేరినప్పుడు దేవుడు వాటిని విన్నాడు ఆ జనులకు గొప్ప విమోచన కలుగజేసి వారిని నడిపించటానికి దేవుడు మోషేను అతని సోదరుని పంపించాడు అయితే మొదటి శ్రమకే ఈ జనం యొక్క లోబడనల్లని స్వభావాన్ని చూస్తాం బానిసత్వం నుంచి వారిని విడిపించి వెలుపలికి రప్పించిన వారి దేవుని ఎందు వారు విశ్వాసం ఉంచకుండా వారు సడగసాగారు నిర్గమాకాండం పద్నాలుగు పన్నెండవ వచ్చేలా చూస్తాం మరియు కొన్ని దినాలు గడిచాక ఈ జనులు మా ముందు నడవటానికి ఒక దేవత కావాలని పట్టుబట్టారు ముప్పై రెండో అధ్యాయం మొదటి నాలుగు వచ్చిన చూడండి ఆ తర్వాత కాలంలో వారు ఈ లోక మర్యాద చొప్పున మమ్మును ఏలుటకు మాకొక రాజు కావాలి అని కోరినప్పుడు దేవుడు సమూయలతో వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించున్నారు అని తెలియజేశాడు సమూహేలు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన ఇవన్నీ ఇంకా మరికొన్ని కలిసి వారు తమ మెస్సియను తిరస్కరించటాన్ని గుర్చి ముందుగానే సూచిస్తున్నాయి దీని పోలికను మనం యోసేపు జీవితంలో స్పష్టంగా చూడగలం నీవు నిశ్చయముగా మేము నేరేదవా మా మీద నువ్వు అధికారి ఉగుదవా అని అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని అన్నలు అతని మీద మరింత పగబట్టారు చూడండి ఆది గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం అయితే గొప్ప విషయం ఏంటంటే దేవుడు తన ప్రజలను విడనాడలేదు పత్రిక పదకొండవ అధ్యాయం ధ్యానించండి మనం అపరాధం చేసి పడిపోయినప్పుడు ఆయన మనలను కూడా విడిచిపెట్టడు రానై ఉన్న ఆ దినాన వారు ఆయన్ను నిదానించి చూసి తమ వాణిగా అంగీకరించగా ఆయన వారికి రాజై పరిపాలన చేస్తాడు జకర్య గ్రంథం పన్నెండవ అధ్యాయం పదో వచ్చిన చూడండి కనుక వారిని ప్రేమించి వారిని విడిపించే దేవుని ఎన్నో మార్లు వారు తిరస్కరించటం ఆశ్చర్యం కలిగించినా మనం తొందరపడి దేవుడు ఏర్పరచుకున్న జనులను దూషించకూడదు మన హృదయాలు కూడా అటువే వారికి మనకు భేదం లేదు అని ఆయన దీర్ఘశాంతం గలవాడు అని మనకు చూపించటానికి వారి క్రియలను గూర్చి వ్రాయబడింది ఇంకా అనేకులు ఆయనను ఎరగక తిరస్కరిస్తున్న ఈ లోకంలో మన ప్రవర్తన ద్వారా ఆయనకు మహిమ కలుగునుగాక సహోదరుడు ఎరిక్ క్లెమాంట్ సింహములతో వందనాలు